హాయ్ వ్యూయర్స్ ఈరోజు నేను మీకు వామాకు బజ్జీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను వామాకు ఇలా ఉంటుందండి చూడండి యాక్చువల్గా మనము ఇంట్లో బజ్జీలు లేద్దాము అంటే చాలు మన ఇంట్లో వాళ్ళు అంటారు అమ్మో గ్యాస్ నాకొద్దు అని కానీ ఈ వామాకు బజ్జీతో వా బజ్జీలు వేసుకుంటే గ్యాస్ట్రబుల్ అనేదే ఉండదండి ఎటువంటి యాసిడిటీ రాదు పైగా డైజెషన్ కూడా బాగా అవుతుంది ఈ ఆకు స్పెషాలిటీ అదే అంతేకాదు ఈ ఆకు మీకు ఎక్కడైనా దొరికితే అంటే ఈ చెట్టు వేళ్లతో ఉండనవసరం లేదండి కొమ్మ దొరికినా సరే ఇది బతుకుతుందన్నమాట కాబట్టి మీకు ఎక్కడైనా దొరికితే తెచ్చి పెట్టుకోండి దీ ఇది డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది సో తప్పకుండా తెచ్చుకోండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా శనగపిండి తీసుకోండి ఈ శనగపిండిలో నేను కొంచెం బియ్య పిండి కూడా కలిపానండి బియ్య పిండి కూడా కలిపి ఉంటేనే కొంచెం మీకు క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు ఈ రెండు కలిపిన పిండిలో తగినంత ఉప్పు తగినంత సోడా ఉప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత దీనిని నీళ్ళతో కలుపుకోండి వాటర్తో కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోండి అంతేకాదు ఇవి గట్టిగా ఉండకూడదు అలానే మరీ పలుచగా ఉండకుండా చూసుకోండి చూడండి నేను ఎలా కలుపుతున్నానో అట్లా ఎటువంటి ఉండరు లేకుండా ఎక్కువ ఫాస్ట్గా నేను అట్లా రొటేట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు తొందరగా కలిసిపోతుంది అని సో అట్లా ఉండాలండి చూశారు కదా గట్టిగా ఉండదు మరి లూజ్గా కూడా ఉండదు అలా కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి మినిమం ఒక పావు కిలో నుంచి అరకిలో లోపు పడుతుంది నా ఆయిల్ హీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఇంకా బజ్జీలు వేయడమే మీకోసం యాక్చువల్గా ఈ బజ్జీలు ఈ ఆకులు మైల్డ్గా వాళ్ళ ఆంటీ వాళ్ళది అంటే ఆ చెట్టు ఆంటీ వాళ్ళకు ఉందనమాట నేను మార్నింగ్ అడిగాను ఆకులని అయితే ఆ ఆంటీ వాళ్ళకి కూడా తెలియదు వీటితో బజ్జీలు వేస్తారు అని అంటే ఆంటీ అంటున్నారు కానీ వాళ్ళు అమ్మమ్మ నాయనమ్మ ఏజ్ మోర్ దాన్ సిక్స్టీ ఉంటాయి సో కానీ నేను అలా పిలుస్తాను కానీ ఆంటీ వాళ్ళకి కూడా తెలియదు అంట వీటితో బజ్జీలు వేస్తారు పకోడు వేసుకుంటారు ఇవేం తెలియదంట సో ఇప్పుడు ఇవి ప్రిపేర్ చేసి నేను మా ఆంటీ వాళ్ళకి కూడా ఇవ్వాలి టేస్టింగ్ కోసం సో మీరు కూడా చూడండి నేను ఆకుని ఎలా డిప్ చేస్తున్నానో చూడండి అలా చూసి మీరు కూడా ఆకుని అట్లా ఫుల్ అంటే ఫ్రంట్ బ్యాక్ మొత్తం పిండి అయ్యేలాగా చూసుకొని డిప్ చేసి వేయండి ఇవి గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ వస్తే చాలు మరీ రెడ్డిష్గా ఏం రానవసరం లేదు లోపల ఆకు తొందరగా ఉడికిపోతుంది మై అమ్మీ అమ్మీ బజ్జీ రెడీ చూసారా చూసారు కదండీ నా బజ్జీ అయితే రెడీ ఇవి తింటే కూడా చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అంతేకాదు ఇవి డైజెషన్ కూడా చాలా మంచిది మీరు కూడా వండి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ